నమస్తే అండి, ఐ యామ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ఎన్నో కష్టాలు అనుభవించారు కుంభరాశి వాళ్ళు. వీళ్ళు అనుభవించిన కష్టాలు అంతా ఇంత కాదు, కానీ వీళ్ళకి మంచి రోజులు వచ్చి వస్తున్నాయి. వీళ్ళు అనుకున్నది బాగా కలిసి వచ్చే అంశం ఎక్కువగా ఉంటుంది. ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది బీ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. కుంభరాశి వాళ్ళు ఎక్కువ మంది పొగడ్తలకులోన ఎక్కుతూ ఉంటారు. కుంభరాశి వాళ్ళు తెలివైన వాళ్ళే, కానీ ఎక్కడ తెలివి ప్రదర్శించాలో అక్కడ తెలివి ప్రదర్శించకుండా ఇతరత్ర వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి నష్టాలు పడుతూ బాధపడుతూ కష్టాల్లో కూరుకుపోయి ఉంటారు. ఇటు భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇటు ప్రేమికుల మధ్య కావచ్చు, ఇటు కుటుంబీకుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, మాట తెచ్చుకుని నిందలు మోస్తూ ఉండే జీవితం ఎక్కువ మందికి ఫేస్ చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులైతే నిజంగా చాలా సంపాదించాల్సిన వాళ్ళు కూడా అప్పుల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశికి ఒకదని చెప్పాలంటే, మనకు శని ప్రభావం వల్ల కొన్ని యోగాలు ఉన్నా కొన్ని అవయోగాలను ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు, ఉండబోతున్నారు కూడా. వీళ్ళకి అనుకోకుండానే ఒక యోగం అయితే రాబోతుంది. అది శని భగవంతుని వల్లే వస్తుంది, గురువు వల్ల రావచ్చు, రాహు వల్ల రావచ్చు. ఇలా మూడు గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ యొక్క కుంభరాశి వాళ్ళని ఒక పదవోన్నతులను చేస్తుంది, పదవు పొందే అర్హత వీళ్ళకి ఇస్తుంది. అంతేకాదు, కుంభరాశిలో ఉన్న వ్యక్తులకి వాళ్ళ ఒక పేరు విషయం తీసుకున్నట్లయితే కూడా ఎక్కువగా ఎస్తో ఉంటుంది. ఇలా ఎస్తో ఉన్న, జి లెటర్తో ఉన్న, అదేవిధంగా ఆర్ లెటర్తో ఉన్న, కొంతమంది ఆర్ కూడా పెట్టుకుంటారు, ఎస్ లెటర్ పెడతారు కంపల్సరీ. జి లెటర్ 100% కుంభరాశే, నో డౌట్ ఇట్ ఆల్. కానీ జీతో ఉన్న వాళ్ళకి ఎస్తో ఉన్న వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, జీతో ఉన్న వాళ్ళకి వాళ్ళు చేసే పనులు పూర్తిదాకా అవుతాయి, కానీ చివరి నిమిషం రిజల్ట్ వీళ్ళు పొందలేరు, వేరే వాళ్ళ పరం అయిపోతుంది లేదా లేట్ అయిపోతుంది, సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ ఉంటుంది. అదే ఎస్ లెటర్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఎస్ లెటర్తో పేరున్న కుంభరాశి వాళ్ళకి వయసు పెరిగే కొద్దీ ప్రాబ్లమ్సే. ఎస్ లెటర్తో పేరున్న వాళ్ళు 100 మంది తీసుకోండి, 100 మంది ఒక తృప్తి లేని జీవితాన్ని చూస్తుంటారు. నేను ఛాలెంజ్ చేస్తానండి, ఏ ఒక్కళ్ళైనా సరే నేను బ్రహ్మాండంగా ఉన్నానని చెప్తే ఈ శాస్త్రం చెప్పడం మానేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎంత అపర కుబేరుడైనా కూడా కావచ్చు, మనశ్శాంతి కోల్పోతారు ఎస్ లెటర్తో పేరున్నటువంటి వ్యక్తులు మ్యాక్సిమం. అవుట్ అండ్ అవుట్ అండి, నోట్ 1% కూడా నేను బాగుంటానని చెప్పడం కూడా నాకు ధైర్యం లేదు. ఎందుకంటే నేను ఈ యొక్క శాస్త్రాన్ని దాదాపుగా 14 సంవత్సరాలుగా చేస్తున్నా, కానీ ఈ 14 ఏళ్లలో ఎస్ లెటర్ ఉన్నవాళ్ళు నేను చాలా బాగున్నాను సార్, కాకపోతే ఇంకొంచెం డెవలప్ అనుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటుందని నా దగ్గర ఇంతవరకు ఒక్కరు రాలేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళనే, ఒంటరితనాన్ని ఫేస్ చేస్తారు, తల్లిదండ్రులకు దూరం అవుతూ ఉంటారు, భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా పొరపాట్లు వస్తాయి ఎస్ లెటర్తో పేరుంటే. వీళ్ళు సంతకం చేసే విధానంతోనే వీళ్ళు ఒక స్టెబిలిటీ లేని లైఫ్ లీడ్ చేస్తారు, స్థిరం ఉండదు వీళ్ళకి లైఫ్లో. ఇది చేస్తాను, అది చేస్తాను, ఇంకోటి చేస్తాను, ఇంకోటి అలా రూట్లు మార్చుకుంటూ వెళ్ళి ఆర్థికంగా కుదేలైపోతారు. ఎందుకు సార్ ఇంత నెగిటివ్ చెప్తున్నారు మీరు ఎస్తో అని మీరు దయచేసి తప్పుగా తీసుకోవద్దండి. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎస్ లెటర్తో ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా మీకు కనబడినా కూడా అది ఊరికే పైకి మాత్రమే. లోపల చూస్తే వాళ్ళు తెలిసిన వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటనేది, పైకి చాలా హుందాగా కనిపిస్తారు, లోపల చాలా గుంభనంగా బాధపడుతూ మోయలేని బాధ అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువ మంది ఈ ఎస్ లెటర్తో ఉన్న వాళ్ళు ఒంటరి జీవితాన్ని అనుభవిస్తారండి, ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. జీ లెటర్తో ఉన్న వాళ్ళు 10 మందితో కలవాలని కోరుకుంటారు, కానీ వాళ్ళకి మైనస్ అయిపోతూ ఉంటుంది. అది ఆ పేరుకున్న లెటర్కు ఉన్నటువంటి ప్రాబ్లం అనేది న్యూమరాలజీ ప్రకారం చెప్తున్నా. కానీ కుంభరాశి వాళ్ళకి యోగించే టైం వచ్చేసింది. అద్భుతంగా ఆర్థికంగా కానీ చేసే పనుల్లో కానీ వృత్తిరీత్యా కానీ జాబ్ పరంగా కానీ సక్సెస్ ఉంటుంది, కానీ వాళ్ళ పేరు వల్ల దాదాపుగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అబ్బాయి అయితే 4 అక్షరాలు లేదా 6 అక్షరాలు పేరు ఉండాలి, అమ్మాయి అయితే 3 అక్షరాలు మాత్రమే పేరు ఉండాలి. అలా కాకుండా ఎలా పడితే ఎస్తో సీత, లేకపోతే తా లెటర్తో పేరు ఎండి కావడం సునీత, లేకపోతే ఐ లెటర్తో పేరు ఎండి కావడం అమ్మాయి పేరు ఐ అక్షరంతో పేరు ఎండి అయితే ఇంకా లైఫ్ ఇంకా అయిపోయినట్టే. పర్సనల్గా ఇంకా టోటల్గా వీళ్ళు ఎంత పరిగెడతారో
అంత అలసిపోతారు పర్సనల్ లైఫ్. ప్రొఫెషనల్ గా ఒక మంచి సత్తా సక్సెస్ ఉంటుంది వీళ్ళకి, నో డౌట్. బట్ పర్సనల్ వచ్చేసరికి చాలా ఇతి బాధలు ఉంటాయి. నా అనుకున్న వాడే మోసం చేస్తాడు, నమ్మిన వాళ్ళు విపరీతంగా, అసలు నమ్మక ద్రోహం అంటే ఇది అని వాళ్ళకి అప్పటికప్పుడు తెలిసిపోద్ది. అలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తారు, అయిన వాళ్ళతో ఎక్కువ గొడవలు పడుతూ ఉంటారు. ముఖ్యంగా అండి ఎస్ లెటర్తో ఉన్న వాళ్ళకి భార్యాభర్తల మధ్య చాలా డిస్టర్బెన్స్లు ఉంటాయండి, చాలామందికి, ఎక్కువ శాతం, కొంతమంది ఆర్థికంగా. సో వీటిని కమాండ్ చేయాలంటే కనుక ఆ పేరులో ఒక పవర్ఫుల్ నెంబర్ ఉండాలి. ఆ నెంబర్ మీ పుట్టిన తేదీ నెంబర్ కానీ లేదా డేటు నెల సంవత్సరాలు వచ్చే డెస్ట్ నెంబర్ కనుక ఉంటే ఇంకా మీకు లైఫ్లో తిరుగులేదు, సక్సెస్ ఆటోమేటిక్గా ఉండి తీరుతుంది. అలా మీ నేమ్ కొద్దిపాటి మార్పులు చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే కుంభరాశి వాళ్ళకి ధన సంపాదన కావచ్చు, ఒక యోగకారకుడిగా ఒక మంచి లైఫ్ని లీడ్ చేయడం కోసం కావచ్చు, కొత్తగా ఏదైనా కంపెనీలు పెట్టాలి, కొత్తగా ఉద్యోగం ట్రై చేయాలి, లేదా నా లైఫ్ ఇలా ఉండాలి అని ఏం పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఒక పచ్చజెండా ఊపచ్చు. అలా ఉంది ఇప్పుడున్న టైం, అంటే శుభకృతనామ సంవత్సరంలో అరౌండ్ May 23 తర్వాత నుంచి కుంభరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఎన్నో కష్టాలు అనుభవించి ఉంటారు కానీ ఇకంత సుఖాలు అనుభవించండి, కానీ దానికి అర్హత మాత్రం మీ పేరు కూడా పనిచేయాలి. మీ పేరు సరిగ్గా లేదనుకోండి ఏ జాతకము పనిచేయదనే విషయం మర్చిపోవద్దండి. అంతేకాదు కుంభరాశి వాళ్ళు ఎక్కువగా శివుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి. శివుణ్ణి ఆరాధిస్తే మీకు మమేకమైనటువంటి జీవితాన్ని పొందొచ్చు. ఎందుకంటే మన దగ్గరికి సునీత అనే అమ్మాయి మన వచ్చి కలిశారు. నేను చెప్తూ ఉంటాను ఒక పేరులో ఒక ఏ ఒక ఈ ఒక యు ఉంటే రిలేషన్లో ఫెయిల్యూర్ అని చెప్తాను. ఆ అమ్మాయికి కూడా సేమ్ మ్యారేజ్ అయింది, చేసుకున్నాడు కరెక్ట్గా 3 నెలలు అండి, నాకొద్దు అని తను వెళ్ళిపోయాడు. తన కోసం వెళ్ళి ఎంతోమందిని పంపించినా కూడా అతను నాకు వద్దు అంటే వద్దు, కారణం చెప్పడు. కారణం చెప్తే అన్న పలానా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అమ్మాయి, కారణం చెప్పకుండానే దాదాపుగా ఇప్పుడు వెళ్ళిపోయి 3 ఇయర్స్ అవుతుంది. అమ్మాయి పరిస్థితి ఏం కావాలి, అమ్మాయికి డైవర్స్ ఇవ్వలేదు, అలా అని చెప్పి ఇంకొక పెళ్లి చేసుకోవడానికి లేదు, పోనీ ఏం చెప్తాడో తెలియదు. ఇలాంటి సందిగ్ధమైనటువంటి జీవితాన్ని ఇచ్చేస్తాడు భగవంతుడు ఒక పేరులో కనుక ఒక ఏ ఒక ఐ ఒక యు లెటర్స్ ఉంటాయి. ఒక్కొక్క అక్షరకు ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తుందండి. మొత్తం అక్షరాల యొక్క సమూహం సంఖ్యాబలం మనిషి యొక్క జీవితం. అలా ఉన్నప్పుడు మనం కొద్దిపాటి మార్పులు చేసి ఇచ్చాం, ఇచ్చిన కేవలం 40 రోజులు రాసిందండి పేరు, 42-43 రోజులకంతా యాజ్ ఇట్ ఈస్గా తను వచ్చి తన ఇంటి దగ్గర వచ్చి నిలబడుకున్నాడు, మనం కలిసి ఉందాం, అయిపోయింది గతం కథ అని చెప్పి. కారణాలు ఎన్నైనా తర్వాత వాళ్ళు మాట్లాడుకోండి, మనకు సంబంధం లేదు మ్యాటర్, కానీ వాళ్ళు మళ్ళీ కలిశారా లేదా అది ఇంపార్టెంట్. అంటే ఆ ఒంటరి జీవితం ఎందుకు ఆ 3 సంవత్సరాలు ఒక అమ్మాయికి భగవంతుడు ఇచ్చేశాడు, ఎందుకు ఇంతగా ఏ తప్పు చేయని వాళ్ళకి ఎందుకు ఇలాంటి శిక్షలు అనుస్తూ ఉంటాయి. అంటే జన్మజాతకం ఒక కారణమైతే పేరు ఒక కారణం, పేరున్న సంఖ్యాబలం ఒక కారణం, పేరున్న అర్థం ఒక కారణం. ఇలా ఎవరిదైనా ఉన్నా కూడా వాళ్ళు కొంచెం మార్పులు చేసుకుని ముందుకు వెళ్తే కుంభరాశి వాళ్ళకి ఒక మంచి యోగం అయితే ఉంది, మంచి టైం వచ్చిందని మీరు ఫీల్ అవ్వచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. మంచిగా అన్నీ కూడా కలిసి వస్తాయి, నమ్మకంగా ముందుకెళ్ళండి, శాస్త్రాన్ని నమ్మండి, మంచి భవిష్యత్తు మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.